ఇవాళ వీడియోలో ధనియాల రసం అండి, వేడి వేడి ధనియాల రసం. ధనియాల పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకుని ఒకసారి ఆయిల్లోని ఈ వేసుకున్న పౌడర్ అంతటిని చక్కగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గిపోవాల్సిన పని లేదండి, కొంచెం మగ్గి పచ్చివాసన పోతే సరిపోతుంది. అలా వేయించుకుంటే మనకి పోపులోకి సరిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ధనియాల రసం అన్నది చేసుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకు స్వాగతం. ఇవాళ వీడియోలో ధనియాల రసం అండి, వేడి వేడి ధనియాల రసం. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, అలాగే చిన్నపిల్లలకి చక్కగా ధనియాల రసం చేసి ఇవ్వాలన్నా సరే ఇలా ధనియాల రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రసం వేడి వేడి అన్నంలో తిన్నా, లేదు అంటే కనుక అలాగ మనం వేడి వేడిగా తాగినా సరే సూప్లో చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఈ రసం అన్నది ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రసానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూసేయండి. ధనియాల రసానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు కందిపప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 12 నుంచి 15 వరకు ఎల్లుమిర్చి, 20 వెల్లుల్లిపాయ రేకలు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు కందిపప్పు, 1 కప్పు ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రేకలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా కొంచెం బరగ్గా ఉన్నది మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక జార్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకుందామండి. మనం ముందుగా చేసుకున్నటువంటి ధనియాల పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకుని ఒకసారి ఆయిల్లోని ఈ వేసుకున్న పౌడర్ అంతటిని చక్కగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పౌడర్స్ ఏదైతే ధనియాలు కందిపప్పు ఏవైతే ఉన్నాయో అది వేయించుకోలేదు కదండి. ముందు వేయించుకోకపోయినా పర్వాలేదు. ఇలా మొత్తం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం అలాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పైకి అరోమా బయటకు వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాం. 3 గ్లాసులకి ఇంకొంచెం వాటర్ పడుతుందని అనిపించింది. అంటే ఇంకొక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మరుగుతుంది కాబట్టి 1 గ్లాస్ మరిగిపోయినా మనకి రసం అన్నది కొంచెం క్వాంటిటీ వస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేస్తున్నానండి. అది విడదీసి వేస్తున్నాను. రసానికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఎప్పుడైనా సరే మనం మన రుచికి తగినంతగా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని వేస్తున్నాను. ఇది మంచిగా బాగా మరగాలండి. ఇది మరగడానికి మనకు 5 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. చూడండి, రసం అన్నది చక్కగా బాగా మరుగుతుంది కదా. ఇలా బాగా మరుగుతున్నప్పుడు చాలా చిక్కగా అయింది చూసారా, బాగా మరుగుతుంది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం పిప్పు పిప్పుగా ఉంటుంది కదా, చింతపండు కూడా వేసేసాం కాబట్టి దీన్ని మనం వడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నె పెట్టుకుని మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ పెట్టుకుని మెల్లగా ఈ రసాన్ని ఆ జారీలోకి వేసుకుని వడకబెట్టుకోవాలి. కొంచెం పిప్పు ఎక్కువ ఉండడం వల్ల ఒకసారి ఇలాగా గరిటెతో కలుపుకుంటే రసం అంతా కిందకు దిగి పిప్పు స్ట్రైనర్లో ఉండిపోతుంది. చాలామందికి ధనియాల రసం కూడా చేస్తారని తెలియదండి. ధనియాల రసం మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి రసాలు అన్నీ చేసుకుని తాగితే కనుక అలా ఉట్నే రసం తాగేసేయచ్చు సూప్లాగా, అలా కూడా చాలా బాగుంటుంది. లేదా ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో ఇలా రసం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫీవర్తో ఉన్న వాళ్ళకి ఇట్టే రిలాక్సేషన్ అవుతుంది. మిగిలిన ఆ కొంచెం రసం కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టుకుని మనం ఇంకొక బాండీ పెట్టుకుందాం. దీంట్లోకి పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యి ప్లేస్లో నువ్వుల నూనె అన్న వేసుకోండి, లేదు అంటే కనుక కొంచెం పల్లి నూనె వేసుకున్నా బాగుంటుంది. దంచినటువంటి 1 8 వెల్లుల్లి రేకలు, 3 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, మెంతులు తక్కువ వేసుకోండి.
కానీ చారులో మెంతులు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, అలాగే లాస్ట్లో కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గిపోవాల్సిన పని లేదండి, కొంచెం మగ్గి పచ్చివాసన పోతే సరిపోతుంది. అలా వేయించుకుంటే మనకి పోపులోకి సరిపోతుంది. ఎందుకంటే మనం తాలింపు వేసిన తర్వాత రసాన్ని ఒక 5 నిమిషాలు మరగనిస్తాం కదా, అప్పుడు ఆ మరగడంలో మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లోకి దిగి మంచిగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఇంగువల ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, మ్యాక్సిమం మనం పప్పు చేసిన ఇలా రసం పెట్టుకున్నా ఇంగువని స్కిప్ చేయకుండా వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇదే టైంలో కొత్తిమీర వేసుకుందాం. ఈ రసంలోకి ధనియాలు అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. కొత్తిమీర వేసుకుని కొంచెం అలా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని దీంట్లోకి వేసుకుందాం. మంటని ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రసాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదండి, ధనియాల రసం అన్నది చాలా బాగా అయ్యింది, మంచి వాసన వస్తుంది. మనం వేసినటువంటి తాలింపులో ఈ రసం అంతా బాగా మరిగి మంచి సువాసన వస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ధనియాల రసం అన్నది చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెట్టాలంటే కనుక ఎండుమిర్చిని స్కిప్ చేసుకుని చేసుకున్నా చాలా బాగుంటుంది, కఫం అది పట్టకుండా ఉంటుంది, చాలా హెల్త్కి మంచిదండి. మనం నెలలో 2 సార్లు అయినా సరే ఇలా ధనియాల రసం పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో, మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన మిసాన్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.